ప్రతి ప్రాంతానికి ఒక ఘనమైన చరిత్ర ఉంటుంది అది ఆ ప్రాంతాన్నే కాదు యావత్ రాష్ట్రాన్ని అలాగే దేశాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది అలాంటి అద్భుత ప్రభావపూరితమైన చరిత్ర మన తెలంగాణలో మెండుగా ఉంది అది మనదైన చారిత్రక సంపదగా ప్రపంచానికి తెలియజేయాలి భావితరాలు సగర్వంగా మన చారిత్రక వైభవాన్ని జగతికి చాటాలి అలా జరగాలంటే మన చరిత్రను నిరంతరం ఆసక్తిగా పరిశీలించాలి సాహసోపేతంగా పరిశోధించాలి అలాంటి బృహత్తర కార్యాన్ని చేస్తున్నారు ప్రముఖ చరిత్ర పరిశోధకులు డాక్టర్ దేవనపల్లి సత్యనారాయణ ఆయన ఇవాళ దొంగలగట్టు గురించిన చారిత్రక విశేషాలను తెలియజేయబోతున్నారు నమస్తే సార్ నమస్తే దొంగలగట్టు ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది అంతవరకు మాత్రం మాకు తెలుసు దాని విశిష్టత అక్కడికి ఎలా చేరాలో తెలియజేయండి సార్ దీని విశిష్టత ఏంటంటే ముందుగా దాని గురించి అంటే అది ఎట్లా చేరాలన్నది కూడా ముందు చెప్పుకున్నాడు హైదరాబాద్ నుంచి రాష్ట్ర రాజధాని నుంచి మొదలుకొని శ్రీశైలం హై హైవేలో వెళితే అక్కడ మనకి తాండ క్రాస్ రోడ్ అని ఒకటి వస్తుంది అక్కడ నుంచి మళ్ళీ దేవరకొండ క్రాస్ రోడ్ అని ఒకటి వస్తుంది అక్కడ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే జూపల్లి అనే గ్రామం వస్తుంది ఈ జూపల్లి గ్రామం నుంచి కానీ లేదంటే తాండ్రా గ్రామం నుంచి కానీ రెండు వైపుల నుంచి కూడా ఈ దొంగల గట్టు తండ అనే ప్రదేశాన్ని చేరుకోవచ్చు ఈ తండాకి ముందే దొంగల గట్టు అనేది ఉండింది అంటే పూర్వకాలంలో ఇది చాలా అరణ్యమైన అంటే అడవి ప్రాంతం కాబట్టి ఈ ఈ మార్గంలో ఎవరు వెళ్ళినా కూడా దొంగల బెడద ఎక్కువ ఉండేది కాబట్టి దొంగల గట్టు గట్టు అంటే గుట్ట అని ఈ గట్టు అనే ఆ పేరు వచ్చింది దొంగల గట్టు అనే పేరు వచ్చింది అయితే దీని ప్రత్యేకత ఏంటి అని అంటే దక్షిణ భారతదేశం మొత్తంలో కూడా ఇక్కడ మొట్టమొదటి దేవాలయం ఉంది అని చరిత్రకారుడు పురావస్తు నిపుణులు నిర్ధారించారు ఓకే ఎట్లా అని అంటే మెసోలిథిక్ ఏజ్ అంటే మనకు మధ్యరాతి యుగము అని తెలుగులో అంటాము పూర్వకాలం అంతకంటే ముందు దాన్ని ఏమో పాతరాతియుగం అని దాని తర్వాత వచ్చిందని కొత్త రాతి యుగం అని అని అన్నాము మధ్యలో ఉన్నది మధ్యరాతి యుగం ఈ మధ్యరాతి యుగం ప్రత్యేకత ఏంటంటే రాతి ఆయుధాలను చిన్న చిన్న ఆయుధాలుగా చేసుకోవడం అనేది ఆ యుగం యొక్క ప్రత్యేకత మనుషులు అట్లా చేసుకునేవాళ్ళు అయితే వాటికి సంబంధించిన ఆధారాలు అక్కడ దొరికినాయి కాబట్టి దాన్ని మధ్యరాతి యుగము ఈ మధ్యరాతి యుగానికి సంబంధించిన టెంపుల్ అంటే టెంపుల్ అంటే మీరు ఈనాటి స్ట్రక్చర్ ఊహించుకోవద్దు ఆనాటి గుహలు మాత్రమే ఆ గుహలు మాత్రమే దేవాలయాలు ఆ గుహలో ఒక గోడకి ఒక గోడ ఉపరితలానికి అట్లాంటి గుహను సెలెక్ట్ చే చేసుకునేవాళ్ళు అంటే ఆ ఉపరితలానికే మీ చిత్రాలు వేసుకునేవాళ్ళు చెక్కి కానీ లేదంటే రంగు బొమ్మలు వేసి కానీ లేఖ చిత్రాలు వేసుకోవడం అనేది పరిపాటిగా వచ్చింది అయితే ఇది ఏ కోణంలో అంటే మధ్యరాతి యుగం అనేది ఒకటి అంటే ఇప్పటికీ సుమారు పదివేల సంవత్సరాలు కూడా ఉండుంటుంది అంటే పదివేల సంవత్సరాల నుంచి నాలుగు వేల సంవత్సరాల మధ్యలో ఆ సంస్కృతి వర్ధిల్లింది మనుషులు గుహల్లో ఉన్నప్పుడు పరిస్థితి అనమాట అదొకటి దక్షిణ భారతదేశంలో భారతదేశం అని దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి గుహాలయం అది రెండవది ఈ పూర్వకాలంలో దేవుణ్ణి ఎట్లా వేసేవాళ్ళు అంటే గుహల్లో వేసేవాళ్ళు వేసిన తర్వాత అంటే చెక్కడం దాన్ని పెట్రోగ్లిఫ్ అని ఇంగ్లీష్లో అంటారు చెక్కిన తర్వాత దాంట్లో రంగు వేయడం అనేది చాలా స్పెషల్ ఇక్కడ అంటే చెక్కడం వేరు లేదా రంగు బొమ్మలే వేసుకోవడం వేరు అంటే ఒక చోట ఒక విధానమే ఉంటుంది ఒక గుహలో రంగు చిత్రాలైనా ఉంటాయి లేదంటే రేఖా చిత్రాలు చెక్కిన చిత్రాలైనా ఉంటాయి ఇక్కడ మాత్రం అవి రెండూ కలిసి ఉన్నాయి ఇది చాలా రేర్ అరుదైన విషయం ఖమ్మం జిల్లా నల్లముడి నల్లమూడి ప్రాంతం గురించి అక్కడ కూడా అప్పుడు చిత్రాలు నల్లమూడి నేను కనుక్కున్నది అంతకంటే ముందు దీన్ని నాగపూర్లో పురావస్తు శాఖ ఉంది భారత సర్వేక్షణ సంస్థ అంటారు దాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అక్కడ నుంచి కే ఇస్మాయిల్ అనే ఆయన నైన్టీన్ ఎయిటీ టూలో ఇక్కడికి వచ్చాడు వచ్చి దీన్ని మొట్టమొదటిసారిగా చూసింది ఆయనే చూసి ఆయనే ఈ సంగతి చెప్పాడు అనమాట ఏమన్నా ఇది దక్షిణ భారతదేశంలో మొదటిసారి వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత కూడా కొన్ని వెలుగులోకి వస్తే రావచ్చు కానీ ఇది మాత్రం మొట్టమొదటిది అని ఆయన చెప్పారు ఆయన చెప్పారు సో దాన్ని బేస్ చేసుకుని నేను వెళ్ళాను వెళ్ళితే సరే నేను వెళ్ళేటప్పటికి ఆ రేఖా చిత్రాలే ఉన్నాయి కానీ ఆ రంగు అనేది పోయింది ఎందుకు అని అంటే ఈ మధ్య అక్కడ ఈ తండ ఏర్పడింది తండ అంటే ఒక వంద సంవత్సరాల కింద ఏర్పడిన విషయం అయితే ఈ క్రమంలో వాళ్ళు పిల్లలు చిన్న పిల్లలు చిన్నపిల్లలు తెలియక రంగు మీద ఇంకొక రంగు పోయటం ఆగు పసరు పోయటం సున్నం పోయటం కుంకుమ పసుపు ఇది చల్లడం ఇదంతా చేసేసరికి ఆ పాతదానం అనేది పోయింది అయితే దీన్ని ఇప్పుడు ప్రస్తుతం మైసమ్మ గుడి అని పూజిస్తున్నారు మైసమ్మ గుడి ఆ ఈ ప్రాంతాన్ని ఏమో ఈరన్న గుండు అని అంటున్నారు అంటే దొంగల గట్టు అనే గుట్ట ఏదైతే ఉందో ఆ గుట్ట పాదంలో ఈ ఈరాన్న గుండు అనే ప్రదేశం ఉంటుంది దానిలో ఒక గుహ ఉంటుంది ఆ గుహలో ఇప్పుడు వీళ్ళు పూజలు చేస్తున్నారు అంటే స్థానికులు మైసమ్మ గుడి అంటున్నారు అయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు అసలు మేము మైసమ్మ గుడి అంటున్నాం సార్ ఇది ఇంతకి ఏంటిది అని వాళ్ళు మమ్మల్ని అడిగారు ఇప్పుడు అదే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను సో ఏంటి అని అంటే అక్కడ ఉన్న చిత్రాలను గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి వీళ్ళు మైసమ్మని పూజిస్తున్నారు కానీ అది మైసమ్మ కాదు అవి గోమాత విగ్రహాలు విగ్రహాలు కాదు రేఖ చిత్రాలుట్రోగ్లిప్స్ అని అన్నా అయితే ఈ చిత్రాల గురించి మేము నేను ముందు చెప్తాను ఈ చిత్రాలు రెండు రకాలుగా ఉన్నాయి ఈ గుహ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక అడుగు ఎత్తులో ఒక మూడు నాలుగు చిత్రాలు ఉన్నాయి ఈ పెట్రోగ్లిప్స్ ఏంటి అనంటే ఒక పెద్ద ఒక గజం పొడవు ఒక గజం ఎత్తు ఒక ఎద్దు ఉంటుంది అనమాట ఆ ఎద్దుకు అందమైన ఊపురం ఉంటుంది మూపురము అని కూడా అంటారు మూపురం లేదా ఊపురం తర్వాత కింద మెడ కింద గంగడోలు అని అంటాం గంగడోలు ఉంటుంది తర్వాత కొమ్ములు చాలా అందంగా ఇట్లా కరువేచరగా ఉంటాయి కరువు తిరిగి వంక తిరిగి ఉంటాయి అనమాట సో అట్లాంటి ఒక ఎద్దు ఉంది ఇట్లాంటి ఎద్దును మీరు ఎక్కడ చూసుంటారు మీకు స్ఫురణకు తెచ్చుకుంటే కనుక సింధు నాగరికతలో మీకు హరంజారు రైస్ మొహెంజదార ఎద్దు అని మనకు చరిత్ర పాఠాలు చదువుకున్నాం అట్లాంటి ఎద్దు ఇక్కడ ఉంది ఓకే సో అదొక చిత్రం దాని పక్కన ఇంకొక ఎద్దు ఉంది దాని పక్కన ఇంకొక ఎద్దు ఉంది అంటే మూడు ఎద్దుల వరసలు ఉన్నాయి అక్కడ తర్వాత వీటి కిందనేమో మొట్టమొదటి ఎద్దు కింద దూడలు ఉన్నాయి రెండు ఓకే చిన్నపిల్లలు ఓకే తర్వాత దీని ముందట ఇంకొక గుహ ఉంది ఈ గుహలో కూడా మళ్ళీ మూడు ఎద్దుల బొమ్మలు ఉన్నాయి సేమ్ ఇదే విధంగా కాకపోతే ఈసారి ఈ ఎద్దుల కొమ్ములు మాత్రం ఈ నేను హరప్ప మోహంజదారో లాగా కాకుండా ఇంకో మైసూరు ఎద్దుల కొమ్ములు మీకు ఐడియా ఉందా సో మైసూరు ఎద్దుల కొమ్ములు ఇంకొకలాగా కొచ్చగా ఉంటాయి ఈ ఇదేమో చంద్రాకారం లాగా ఉంటాయి సింధు నగర కథవి ఇవేమో షార్ప్ ఉంటాయి కరెక్ట్ చెప్పినారు సో ఆ విధంగా ఉంటాయి అనమాట సో ఇట్లాంటి ఎద్దు ఉంది దాని తర్వాత దాని ముందు మాత్రం ఒక ఆవు ఉంది ఓకే ఈ ఆవు ఈరోజు మనం హైబ్రిడ్ ఆవును కనుక చూస్తే దాని కొమ్ములు ఇట్లా ముందుకు తిరిగి ఉంటాయి మీరు గమని పొట్టిగా ఉంటాయి కొమ్ములు ముందుకు తిరిగి ఉంటాయి సో అట్లాంటి కొమ్ములు ఉన్న ఒక ఆవు వెనుక మూడు ఎద్దులు తర్వాత వాటి పక్కనే రెండు లేగదూడలు ఇవి భూమికి ఆరు అడుగుల ఎత్తునున్నాయి తర్వాత వాటి కింద గుహలోనేమో మళ్ళీ మూడు ఎద్దులు రెండు ఆవులు ఆవు పిల్లలు అంటే మన దూడలు అవి ఉన్నాయి సో ఇవి అక్కడి చిత్రాలు ఈ చిత్రాలనే మొట్టమొదటిగా పూజించే వాళ్ళు ఆనాటి మనుషులు ఎందుకు అని అంటే ఇది గోమాత గోవు తర్వాత ఎద్దులు ఇవి రెండు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మొట్టమొదట మానవుడు నాగరికతను నేర్చుకోవడానికి మూలమైన వనరులను ఇచ్చింది ఆవులు ఎద్దులే ఆవులు ఎందుకు అని అంటే వాటి ద్వారా మనకు పాలొస్తాయి పాల నుంచి పెరుగు వస్తుంది పెరుగు నుంచి మజ్జిగొస్తుంది వెన్న వస్తుంది నెయ్యి వస్తుంది అవి చనిపోయిన తర్వాత వాటి తోలుతోటి మనం డప్పులు చేసుకుంటాము తర్వాత బట్టలు చేసుకునే పద్ధతి కూడా ఆనాడు ఉండేది ఓకే సో అవి చేసుకోవడము తర్వాత వాటి వెంట్రుకలను కూడా మన షేవింగ్ బ్రష్ లాగా వాడడము తాళ్ళు పేనుకోవడము ఆ పగ్గాలు వేసుకోవడం ఇట్లాంటివన్నీ ఉండేవి సో ఆవు ఎద్దులు ఇన్ని రకాలుగా ఉపయోగపడేవి ఎద్దులైతే దున్నడానికి అంటే పంటను పండించడానికి దున్నడం మెయిన్ సో ఆ దున్నడానికి కూడా ఉపయోగపడే అంటే మనకి మనకు ఫుడ్ని ఆహారాన్ని ఇస్తున్నవి కాబట్టి వాటినే దేవతలుగా కో కొలిచేవాళ్ళు కాబట్టి గోమాత సో భూమిద పుట్టిన మొట్టమొదటి దేవుడు గోమాత ఎందుకంటే వాళ్ళే మనకు ఆహారం ఇచ్చాయి కాబట్టి సో ఇది అక్కడ జరిగిన మొట్టమొదటి చారిత్రక నేపథ్యం మరి ఇది ఎప్పుడు జరిగింది అన్న దిశగా మనం చరిత్ర పరిశోధన చేయాలి కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు కే ఇస్మాయిల్ గారు నాగపూర్ నాగపూర్ ప్రాంతం అక్కడి పురావస్తు ఆయన చెప్పింది ఏంటంటే మెసోలితి అని అన్నాడు కానీ ఆయన ఆధారం చూపలేదు అయితే ఆధారాలు చూపకుండా చరిత్ర అనబడదు అది పురాణం అవుతుంది కథ అవుతుంది సో కథ చెప్పకూడదు సో దానికి ఆధారాలు చూపడానికి ఈరన్న గుండు చుట్టుపక్కల తిరిగితే రెండు ఆయుధాలు దొరికినాయి నాకు వాటిని ఏమన్నా మెసేజ్ అంటే చిప్స్ చిన్న ఇంతే ఉంటాయి అంటే రెండు ఇంచుల పొడవే ఉంటాయి ఒక అరాంగులం మందం ఉంటాయి అన వాటిని కొడవల్లాగా అంటే కొడవల్లాగా ఒక రెండు బద్దలను చేసి ఆ బద్దల మధ్యలో ఈ ఈ కొచ్చటి ఆయుధాలను రాతి ఆయుధాలను ఇరికించి వాటికి కట్టేవాళ్ళు అదొక కొడవలి అవుతుంది అదొక ఒక గొడ్డలి అవుతుంది అదొక రంపం అవుతుంది అట్లాంటి ఆయుధాలను చేసుకోవడం అని మధ్య మధ్యరాతి యుగంలో జరిగింది సో ఆయుధాలు నేను రెండు సేకరించాను తర్వాత తర్వాత వచ్చిన దాన్ని నియోలితి కేజ్ అంటే కొత్త యుగము అని అంటాం ఈ కొత్త రాతి యుగంలో పద్ధతి ఏంటి అని అంటే ఈ రాతి ఆయుధాలనే నల్లసర బండ అంటాం నల్లగా ఉండే రాయిని తీసుకొని అంటే చాలా గట్టిగా ఉంటుంది అది ఆ రాయిని తీసుకొని గొడ్డలి అంటే గొడ్డలి ఆకారంలో ముందు చెక్కి తర్వాత దాన్ని నున్నగా రాకడం అనేది చేసేవాళ్ళు చాలా నునుపుగా ఉంటుందన్నమాట అట్లాంటి ఆయుధాలు చేసుకోవడం ఈ కొత్త యుగంలో పద్ధతి ఈ కొత్త యుగానికి సంబంధించిన ఆయుధం ఒకటి దొరికింది తర్వాత ఒడిసెల రాయి పంట పండిన తర్వాత ఒక జొన్న చేను ఉందనుకోండి ఇక్కడ ఉన్న మనిషికి దూరంలో అడవి పందులు కావచ్చు లేకపోతే ఇంకేమన్నా క్రూర జంతువులు ఎలుగుబంట్లు అట్లాంటివి కావచ్చు లేదా పిట్టలు కూడా కావచ్చు ఆ పంటలను తినేస్తూ ఉంటాయి వాటిని దూరం నుంచి కొట్టడానికి ఒడిసల రాయిని బట్టే వాడేవాళ్ళు ఆ ఒడిసల రాయి ఒకటి దొరికింది అనమాట ఒడిసల రాయి దొరికింది నవీన శిలాయుగానికి సంబంధించిన ఒక ఆయుధం దొరికింది కాబట్టి నవీన శిలాయుగం ఇక్కడ వర్ధిల్లింది తర్వాత అంతకంటే ముందు అంతకంటే ముందు మధ్యరాతి యుగం కూడా ఆ రెండు యుగాలు వర్ధిలినాయి ఇవి ఇప్పటికీ సుమారు ఐదు ఆరు వేల సంవత్సరాల కింద వర్ధిల్లిన యుగాలు ఈ తర్వాత వచ్చింది బృహత్ శిలాయుగం అని అంటాం ఈ బృహత్ శిలాయుగం ఆధారం ఎక్కడ కనిపించిందంటే దొంగల గట్టు ఇంకో కొంచెం పైకి ఎక్కితే ఇక్కడ ఆ బృహత్ శిలాయుగంలో ప్రత్యేకత ఏంటంటే సమాధులు కనిపిస్తాయి మనకి సో ఒక సమాధి అక్కడ ఉంది ఆ గట్టు మీద తర్వాత ఆ గట్టు ఎక్కడానికి గట్టు మీద కూడా ఇంకా కొన్ని గుహలు ఉన్నాయి ఆ గుహల్లో కూడా మనుషులు తలదాచుకునే వాళ్ళు కాబట్టి అక్కడికి ఎక్కడానికి మెట్లు చెక్కున్నారన్నమాట వాళ్ళే వాళ్ళే ఆ మనుషులు అయితే మెట్లు చెక్కునే పద్ధతిలో కూడా మనం చరిత్రను గుర్తిస్తాం ఈ రోజు మెట్లు ఎట్లా ఉంటాయి ఇట్లా లోపలికి ఉంటుంది మళ్ళీ పైనుంచి కట్టు ఉంటుంది మనకి ఏ గుడిలో చూసినా కూడా మనకి మెట్లు కనిపిస్తాయి కానీ ఆనాడు అట్లా కాదు రఫ్ ఉన్న స్టోన్నే కేవలం అడుగు మాత్రమే పెట్టదగినంత నునుపుగా చేసుకునేవాళ్ళు అట్లాంటి పద్ధతి ఆయుధం కనిపెట్టిన తర్వాత వచ్చింది అంటే లోహపు ఆయుధం లోహపా ఆయుధం బృహత్ శిలాయుగంలోనే మనగడలోకి వచ్చింది అంటే ఇనుప ఆయుధం ప్రత్యేకించి సో కాబట్టి ఆ అది కూడా ఇక్కడ ఈ గుట్ట మీద ఆనవాళ్ళు కని కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మూడు యుగాలు అక్కడ వర్ధిల్లేని అని చెప్పవచ్చు అక్కడ పర్యాటక ప్రదేశాలు ఏమున్నాయి ఇక్కడ పర్యాటక ప్రదేశం అయితే ఇదే పర్యాటక ప్రదేశం దీని చుట్టూ దీని చుట్టూ అనంటే అక్కడ గుట్ట మాత్రం ఉంది ఆ దాన్ని దొంగలు కట్ట అనుకున్నా అంటే పైకి మన ఏమంటాం మెట్లు అంటే పూర్వీకులు పూర్వీకులు కట్టిన మెట్లు ఉన్నాయి అక్కడ అక్కడి నుంచి పైకి వెళ్తే గుహలు ఉన్నాయి ఒకటి రెండు శిలా సమాధులు ఉన్నాయి కాబట్టి ఇంతవరకే ఉంది ఇక్కడ తర్వాత ఈ గుహ అనేది మాత్రం గుహ ఆలయం అనేది మాత్రం చాలా ప్రాచీనమైంది ఇక్కడ మూడు యుగాలు వర్ధిలిని అని చెప్తున్నాము ఒకటేమో సూక్ష్మరాతి యుగము లేదా మధ్యరాతి యుగము తర్వాతనేమో నవీన శిలాయుగము ఆ తర్వాతనేమో బృహత్ శిలాయుగము ఈ యుగాలు వర్దిలినయి అయితే దీని ప్రత్యేకత ఏంటి అని అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇక్కడ పెట్రోగ్లిఫ్స్ అంటే రేఖా చిత్రాల మీద ఈ రంగు చిత్రాలు ఉండడం అనేది చాలా ప్రత్యేకమైంది దీని గురించి ఈ రేఖా చిత్రాలు తర్వాత రంగు చిత్రాల మీద రాకార్ట్ సైన్స్ అంటారు దీన్ని ఈ రాకార్ట్ మీద పనిచేసిన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక ప్రొఫెసర్ ఎన్ చంద్రమౌళి అని ఉన్నారు ఆయన చెప్పడం ఏంటనంటే ఇట్లాంటి సైట్స్ ప్రపంచంలోనే చాలా అరుదుగా ఉన్నాయి ఓకే ఎక్కడ అని అంటే ఆయన చెప్పినారు స్పష్టంగా ఒకటేమో సౌత్ ఆఫ్రికాలో ఉంది రెండవ రెండవదేమో స్పెయిన్లో ఉంది కాంటబ్రియా అని అంటారు దాన్ని అక్కడ ఉంది మూడవదేమో మన భారతదేశంలో ఒరిస్సాలో మాత్రమే ఉంది ఓకే అని ఇట్లా ప్రపంచ స్థాయి సైట్స్ తోటి పోల్చడం అనేది తర్వాత మన తెలంగాణలో ఒకటే ఉంది అనమాట సో వాళ్ళు చెప్పడం ఆనాటికి అది సో అంత ప్రశస్తమైన స్థలం కాబట్టి దీన్ని ఒక టూరిస్ట్ సైట్ గా చేస్తే చెయ్యొచ్చు కానీ దీని పొటెన్షియల్ మాత్రం ఒక రోజు గడిపే అంత వీలుగా లేదు సరే ఇదిగా అంటున్నారు కదా ఇంకా చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది పెద్దగా తెలియదు రైట్ రైట్ చారిత్రక విశేషాలు అయితే తెలియాల్సిన అవసరం ఉంది కానీ మీరు పర్యాటకం గురించి అడిగారు కాబట్టి పర్యాటకానికి అంత స్కోప్ లేదు లేదు చరిత్ర పిపాసులు చరిత్ర మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళి చూడొచ్చు కాకపోతే నేను నేను అదే అని అనమాట పర్యాటకానికి ఒక డెఫినేషన్ ఉంది ఒక సైట్లో మీరు ఇరవై నాలుగు గంటల పైబడి గడిపితేనే అది పర్యాటకం అవుతుంది లేదైతే ఇంట్రెస్ట్ అవుతుంది పిక్నిక్ అవుతుంది అట్లా సో పిక్నిక్ అవుతుంది ఇంట్రెస్ట్ ను మీరు కల్టివేట్ చేసుకున్నట్టు అవుతుంది కానీ పర్యాటకం కాదు కానీ పర్యాటకం చేస్తేనే ఆ సైట్ ని కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి సో ప్రభుత్వం ఇక్కడ చే చేయాల్సిన పని ఏంటంటే ముందు ఇక్కడ తవ్వకాలు జరపాలి పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడ ఈరన్న గుండు మైసమ్మ గుడి అని ఏదైతే అంటున్నారో ఇక్కడ తవ్వకాలు జరిపితే ఆ గుండు చుట్టూరా కూడా చారిత్రక శిథిలాలు ఉన్నాయి ట్రయల్ ట్రెంచెస్ అంటారు పురావస్తు శాఖలో ఆ ట్రయల్ ట్రెంచెస్ కనుక వేస్తే ఇక్కడ మరిన్ని ఆధారాలు లభ్యమవుతాయి అదొకటి రెండవది ఏందా అంటే దీని చుట్టూ ముందు కంచె ఏర్పాటు చేయాలి ఇప్పుడు నేను చెప్పిన అక్కడ స్థానిక పిల్లలు దాన్ని ఇప్పటికే విధ్వంసం చేస్తున్నారు కొంతమంది ట్రెజర్ హంటర్స్ కూడా ఉన్నారు వాళ్ళు వెళ్ళి చుట్టుపక్కల నిధుల తవ్వకాలు చేస్తున్నారు ఆ నిధులు అయితే అక్కడ ఏం దొరకవు వాళ్ళ అజ్ఞానం అది దొరకవు కానీ వాళ్ళు చారిత్రక నిధిని నాశనం చేస్తున్నారు కదా కాబట్టి వాళ్ళ దుండగలను ఆపాలి అని అంటే ముందు ఈరన్న గుండు చుట్టూ ఫెన్సింగ్ ఫెన్సింగ్ వేయాలి ఐరన్ ఫెన్సింగ్ ఒకటి వేయాలి తర్వాత ప్రభుత్వపు బోర్డు ఒకటి పెట్టాలి అంటే ఇది పరిరక్షిత స్థలము చారిత్రక ప్రాధాన్యం ఉన్న స్థలము అని ప్రభుత్వం ఒక బోర్డు పెట్టాలి సో పెట్టి ముందు దాని చారిత్రక స్థలంగా కాపాడాలి కనీసం మనం చరిత్ర మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా అక్కడికి వెళ్ళి ప్రాంతంగా చేయడానికి అవకాశం లేదు పెద్దగా అవకాశం కానీ ఒకటి ఉంది ఈ దీని చుట్టుపక్కలనే చారిత్రక స్థలాలు ఉన్నాయి దీని దీని పక్కనే తిమ్మాయిపల్లి ఉంది దాని పక్కనే ఉమామహేశ్వరం ఉంది దాని పక్కనే కొండనాగుల అని ఉంది దాని పక్కనే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే సిరిసన గండ్లా అని ఉంది ఇవన్నీ కూడా చారిత్రక స్థలాలు పర్యాటక స్థలాలు కూడా కాబట్టి వీటి అన్నిటితో లింక్ చేసి ఒక మైనర్ సర్క్యూట్ లాగా టూరిజం సర్క్యూట్ లాగా ఏర్పాటు చేస్తే మాత్రం అన్నిటిలో భాగంగా దీన్ని ఒకదానిలాగా ట్రీట్ చేయొచ్చు ఆ విధంగా పర్యాటక స్థలంగా దీన్ని గుర్తించాలి ప్రభుత్వం చేయాల్సిన పని అనేది సార్ ఇప్పుడు మీరు ఇలాంటి చారిత్రక ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతుంటారు మీ మీతో అయితే ప్రజ అంటే ఎందుకు ఈ ప్రశ్న ఎందుకు మిమ్మల్ని వేస్తున్నానంటే మీరు చాలా సందర్భాల్లో నాకు ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు చాలా సాహసోపేతంగా ఉంటుంది ప్రయాణం అని అన్నారు అలా వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అయితే నాకు నేను కూడా సామాన్య మనుషుల్లాగానే ఉంటా తెలంగాణ వాళ్ళలాగానే ఉంటా అంటే విదేశీ వీడు వస్తే వాడు తెల్లగా ఉంటాడు వీడేదో డిఫరెంట్ పర్పస్ తోటి వచ్చినాడు అని అనుకుంటారు కానీ నన్ను నేను వెళ్తే నేను ఆ స్థలం గురించి చాలా ఇంటీరియర్ ప్లేస్ గురించి ఎంక్వైరీ చేస్తాను కాబట్టి అక్కడ ఈ స్థానికులు ఏమనుకుంటారు అంటే వీడు కూడా నిధుల వేటలోనే వచ్చినాడేమో అని అనుమానిస్తారు నాకేం బోర్డు ఉండదు నేను చరిత్రకారుని పరిశోధన నిమిత్తం వచ్చాను అని బోర్డు ఉండదు నన్ను కూడా దొంగలాగానే అనుమానిస్తారు మాక్సిమం ఓకే అనుమానిస్తే తర్వాత నేను నేను అంటే నా గురించి పేపర్లో వచ్చిన వార్తలు ఆ పేపర్ కటింగ్స్ కొన్ని చూపించిన తర్వాత నా ఐడి కార్డు కూడా స్థానికులకు అర్థం కాదు ఎందుకంటే అది ఇంగ్లీష్ లో ఉంటుంది వాళ్ళకి ఇంగ్లీష్ అంతగా రాదు ఇక్కడి స్థానికులు కూడా మీరు చాలా మంచి ప్రశ్న వేశారు దొంగల గట్టు నేను ఈ సైట్ కి వెళ్లిన ఐదవ నిమిషంలో ఇరవై మంది వచ్చారండి అక్కడికి నన్ను అటాక్ చేయడానికి నిధుల తవ్వకానికి వచ్చినాడు అని అటాక్ చేయడానికి ఇరవై మంది వచ్చారు వాళ్ళను అంటే నేను అనునయించి నిజం చెప్పి వాళ్ళ తోటి ఒప్పించే వరకు కనీసం పదిహేను నిమిషాలు బట్టినది సో అట్లానే చూస్తారనమాట అంటే చారిత్రక స్పృహ తెలంగాణలో పెద్దగా లేదు తక్కువగా ఉంటుంది ఎందుకంటే చూసేది చాలా తక్కువ ఇంతకు ముందు మనం అనుకున్నాం కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఇది చారిత్రక స్థలం అని ఒక బోర్డు రాసి పెట్టి ఫెన్సింగ్ పెడితే ఓ ఇది చారిత్రక స్థలం దీన్ని చూడడానికి వచ్చినారు అని అనుకుంటారు కాబట్టి ఇక మీద అది జరగాలి అని ఇప్పుడు మీరు అలా వెళ్ళి అలా చూసిన తర్వాత ఇక్కడ ఇలాంటి చరిత్ర ఉంది ఇక్కడ ఇది ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే మా ప్రాంతంలో ఇది ఉందా అని గొప్ప ఫీల్ అవుతారు అప్పుడు మొదట ఎంత అనుమానంగా చూసినారో ఆ తర్వాత అంత ఆత్మవిశ్వాసంగా చూపి చూసారనమాట అంటే అమ్మ ఇంత గొప్ప చరిత్ర ఉన్న స్థలం మాది మాకే తెలియదే అని అని మళ్ళీ నన్ను రివర్స్ గా సలహా అడిగారు అనమాట సార్ మేము ఇప్పటి వరకు మైసమ్మ గుడి అని అనుకుంటున్నాం మరి ఇది ఏమనాలి ఇక మీద ఏం చేయాలి అని అంటే నేను చెప్పిన మొట్టమొదటి మాట ఇది ఇది పశువులను అంటే గోవులను ఆవులను ఎద్దులను పూజించిన స్థలం సో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి అని చెప్పుకున్న స్థలం ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మీరు కూడా ఇక్కడ ఒక ఉత్సవం లాంటిది వాళ్ళు ఎట్లా చేస్తున్నారు చేస్తున్నప్పుడు తొలకరి ఏరువాక అని ఒక ఇది చేస్తున్నాం ఏరువాక నాడు ఒక పండగ చేయండి సో మీరు చేస్తే సో దట్ అవేర్నెస్ పెరుగుతుంది చాలా ప్రాచీనమైంది ఒక ఏడు వేల సంవత్సరాల కిందటి చరిత్ర స్థలం కాబట్టి మీరు అట్లాంటి చేస్తే ఈ స్థలానికి మీరు ఇంపార్టెన్స్ పెంచుకున్నట్టు ఉంటుంది మీ చరిత్ర మీలో గర్వాన్ని కూడా నింపుతుంది ఖచ్చితంగా కాబట్టి మీరు గోమాత ఉత్సవాలు చేయండి ఏరువాక పున్నమి చేయండి అని అంటే డెఫినెట్ గా చేస్తాం సార్ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి అని వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ కాలంలో రేఖా చిత్రాలని వాటినే దేవుళ్ళుగా వాళ్ళు అని అన్నారు మీరు ఇందాక చెప్తున్నప్పుడు ఆ విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు సార్ అంటే రేఖా చిత్రాలు ఏంటి దేవుడు దేవుడు అంటే ఒక విగ్రహం ఉండాలి దేవుడు అంటే ఇలా ఉండాలి అని మామూలుగా మనకు ఈ కాలంలో అది ఒక నమ్మకం అలా కాకుండా ఒక రేఖా చిత్రం చేస్తే ఇది దేవుడు ఏంటి అని వాళ్ళ ఆలోచన వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు రైట్ ఇప్పుడు మీరు కూడా నన్ను సూటిగా అడుగుతున్నట్టు ఆయన పర్వాలేదు అయితే నేను వాళ్ళని సముదాయించింది ఎట్లా అని అంటే దేవుని విగ్రహాన్ని పెట్టేటప్పుడు కూడా మనకి ఇప్పుడు ఒగు కథలు తెలుసు మల్లన్న పూజ తెలుసు తర్వాత విగ్రహాన్ని పెట్టేటప్పుడు కూడా మీరు బ్రాహ్మణుడు పూజ చేసేటప్పుడు కూడా మీరు చూడండి ముందు బియ్యంతో గాని జొన్నలతో గాని ఒక పోలు పోస్తారు పోస్తారు ఒక డిజైన్ ఉంటుంది దానికి అవునా కదా ఒక దీర్ఘ చతురస్రాకారంలో లేకపోతే ఒక కోనాకారంలో ఇట్లా డిజైన్స్ లేదా పసుపు కుంకుమ తోటైనా వేస్తారు సో దీన్ని ఏమంటాం పోలు పోయడం పోత పోయడం ముగ్గు వేయడం అని కదా సో ఈ ముగ్గు వేయటం సో అది కూడా ఒక ముగ్గే ఏది ఇప్పుడు మనం రేఖా చిత్రం అనేది కూడా ఒక ముగ్గే మీరు ఒక ఆకారం ఈరోజు గీస్తున్నారు అది కూడా ఒక ఆకారమే కదా కాకపోతే మనకంటే స్పష్టంగా ఉంది మనం ఏ ఆకారంలో పోత వస్తున్నా మనకు తెలియదు ఎందుకంటే మన తరఫున ఒక పూజారి పోస్తున్నాడు కానీ అది స్పష్టంగా ఎవరైతే ఆవులు మన ఎద్దులను బేస్ చేసుకొని బతికినారో వాళ్ళు చెక్కిన చిత్రం అది సో అది కూడా పోతనే అది కూడా ముగ్గే కాబట్టి ఈనాటికి మనకు ఆ ముగ్గు సంస్కృతి ఉంది అప్పుడు కూడా ఉంది ముగ్గు సంస్కృతి కాకపోతే అది రాతి మీద ఉన్నది కాబట్టి ఇప్పటి వారు మన దాకా అందింది మనదేమో ఉట్టిగానే మన అంటే నశించే మెటీరియల్ తో పోస్తున్నాం కాబట్టి రేపటి తరానికి అందట్లేదు కాబట్టి మనకంటే గొప్పవాళ్ళు వాళ్ళు మనదాకా అందించారు కాబట్టి అని చెప్తే ఆ ఇప్పుడు మేము ఆ రేఖా చిత్రాలకు వాళ్ళు రాసి బొట్లు పెట్టడం పూజలు చేస్తారా లేక అంటే అంతకు ముందు తెలియనంత వరకు అది ఒక ఇదిలాగా ఉంటుంది తర్వాత తెలిసిన తర్వాత అమ్మో దేవుడు అంట అని చెప్పేసి మీరు ఇందాక అన్నారు దానికి ఈ శిథిలావస్థలో ఇలా రంగులు వెలిసిపోయేలాగా చేయడం అలాంటివి చేశారంటున్నారు కదా ఇలా చెప్పినప్పుడు వాళ్ళలో ఆలోచన విధానంలో ఏమన్నా మార్పు వచ్చిందా తప్పకుండా అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇక మీదట అట్లా చెయ్యము అని ఒప్పుకున్నారు వాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నది గిరిజనులు కాబట్టి వాళ్ళకు అంతగా అబద్ధం ఆడడం అబద్ధం చేయడం తెలియదు వాళ్ళు చాలా పర్ఫెక్ట్ పాటిస్తారు నేను అనుకుంటాను పాటిస్తారు నమ్మకం కూడా నాకు వాళ్ళ ఆలోచన విధానం అంటే వాళ్ళు తెలియనంత వరకు ఒకలా ఉంటారు కానీ తెలిసిన తర్వాత చాలా పర్ఫెక్ట్ గా బిలీవ్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దొంగల గట్టు గురించి చాలా స్పెషల్గా చాలా ప్రత్యేకమైన విషయాలు తెలియజేశారు చూశారు కదా దొంగలగట్లోని ప్రాచీన రేఖా విశేషాలను ఇవి మన ఘనచరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి ఇలాంటి అమూల్యమైన మన చారిత్రక సంపదను ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందరూ ఆ దిశగా ఆలోచించాలని కోరుకుంటోంది మీ దక్కన్ టీవీ మరో అరుదైన చారిత్రక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ వాయిస్ ఆఫ్ తెలంగాణ